కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారంటూ దోషులను కఠినంగా శిక్షించాలని పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడారు. పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డును అపవిత్రం చేసిన గత ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, సీఎం జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతినడం కోసం, దెబ్బతీయడం కోసం, హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం అనేక రకాలుగా కుట్రలు ఈరోజు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కానటువంటి వాళ్ళు, హిందుత్వాన్ని పోషించలేనటువంటి వాళ్ళు, హిందూ మత సంప్రదాయాలని రక్షించలేని వాళ్ళు, హిందుత్వాన్ని హిందువుగా చెప్పలేనటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో కూర్చున్నారు అక్కడ. దాని కారణంగానే గత ప్రభుత్వ పాలన కాలంలో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో, ఎవరైతే మెంబర్గా ఉన్నారో వాళ్ళకి ఆ వెంకటేశ్వర నమ్మకం లేదు. ఈ పేరుతో వాళ్ళు వాడినటువంటి అనేక హిందువులుగా లోటుతో చెప్పలేనటువంటి కొవ్వు పదార్థాలని ఈరోజు వాడి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. మిత్రులు అనుకున్నదో హిందుత్వం మీద కూడా అంత నమ్మకం అనుకు ఉండాలి. నా పేరు శ్రంగనాయుడు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ రాష్ట్ర నాయకుడిని. రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ కమిటీ పిలుపు ఇచ్చింది ఆల్రెడీ నిన్నే. నిన్న నుంచి ప్రతి వెంకటేశ్వర గుడి దగ్గర, ప్రతి హిందూ ఇంటి దగ్గర కూడా దీపం వెలిగించి 108 సార్లు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో నిర్ణయించే ప్రారంభమైనాయి. ఈ ప్రభుత్వం ఎవరైతే ఈ తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే